శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ప్రస్తుతం సమంత నాగ విడాకులపై అభిమానులు ఒక శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇద్దరు కూడా విడిపోయారు అక్టోబర్ రెండో తారీఖున అధికారికంగా ప్రకటన చేసేసారు అయితే మనం గనక చూసినట్టయితే రెండున్నర నెలల క్రితం వరకు కూడా వీరిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు ఇద్దరు కలిసి చాలా చోట్లకి వెకేషన్కి వెళ్ళారు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కానీ రెండున్నర నెలల్లో ఏమైంది అనే విషయంపై ఇప్పుడు చాలా పెద్ద చర్చలు నడుస్తున్నాయి అయితే ఈ విషయంలో బయటపడిన మరొక పెద్ద నిజం ఏంటి అంటే సమంతకు ఒక కోరిక ఉండేదని అయితే ఆ కోరిక తీరకుండానే ఇద్దరు విడిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి సమంత నాగ మధ్య చాలా మంచి అన్యోన్యమైన దాంపత్యం ఉంది కాకపోతే రెండున్నర నెలల క్రితం శాకుంతలం అనే సినిమాకు ఆమె ఓకే చెప్పారు అయితే ఆ సమయంలో అక్కడ ప్రొడ్యూసర్కి ఆ సినిమా ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ సమంత కొన్ని విషయాలను బయట పెట్టారు అదేంటి అంటే నేను నా ఫ్యామిలీ కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను ఇక నుంచి సినిమాలు చేయబోను నేను నా కోసం నేను నా పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాను దయచేసి షూటింగ్ విషయంలో మీరు కొద్దిగా టైం రిస్ట్రిక్షన్స్ పెట్టండి అంటూ సమంత ఆ చిత్ర బృందాన్ని రిక్వెస్ట్ చేశారంట అయితే ఆ క్రమంలో చిత్ర బృందం కూడా సమంత కీలక పాత్ర అవ్వడంతో సరే అని ఓకే చేశారు అయితే అలా జరిగిన కొన్ని రోజులకే వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న విషయం బయట వార్తా ప్రచారాల్లో ముమ్మరంగా కనిపించింది అయితే నిజానికి సమంతకు విడిపోయే సమయానికి తను గర్భవతి అవ్వాలని పిల్లల్ని కనాలే అని ఎంతో కోరిక ఉండేది కానీ రెండున్నర నెలల క్రితం వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణం మొదటగా నాగచైతన్యనే బయట పెట్టాడంట అయితే ఆ సమయంలో సమంతకు తన దగ్గర ఉన్న కోరిక గురించి నాగచైతన్యకు బయటకు చెప్పిందంట అయినప్పటికీ కూడా నాగచైతన్య ఒక విషయంలో చాలా విపరీతంగా హర్ట్ అవ్వడం వల్ల ఇద్దరు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో పిల్లల్ని కనాలి అన్న ఒక పెద్ద కోరికను త్యాగం చేసింది సమంత అయితే ఈ విషయాన్ని తనలో తానే చెప్పుకోలేక బయట తనలో తానే కుమిలిపోయేదంట అయితే ఈ విషయాన్ని పలువురు స్నేహితులు బయటపెట్టారు అయితే సమంతకు తను ఒక మంచి తల్లిని అవ్వాలని కోరిక ఉండేది కానీ ఆ కోరిక తీరకుండానే త్యాగం చేసి మరీ విడాకులకు తను ఓకే చెప్పింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు అయితే ఈ కౌన్సిలింగ్ కనుక వన్స్ సక్సెస్ అయినట్టయితే ఇద్దరు మళ్ళీ కలిసి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ శుభవార్త నిజమవ్వాలి అంటే దయచేసి మనం కూడా కామెంట్స్ రూపంలో మన లైక్ రూపంలో తెలియజేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి